హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్ గ్రీడ్స్ ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిని సాంప్రదాయబద్ధంగా ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఉగాది శ్లోకము అదేవిధంగా జాతకంలో దోషాలు తొలగాలంటే ఎటువంటి పూజలు ఎటువంటి నియమాలు ఆచరించాలి అన్న విషయాలను ఈ వీడియోలో చూద్దాం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం పురాతన కాలంలో ఉగాది పచ్చడిని ఇదే విధంగా తయారు చేసేవారు ఒక చిన్న మామిడి కాయ కొత్త చింతపండు బెల్లం మిరియాలు రాళ్ళ ఉప్పు ఈ ఆరు రుచుల సమ్మేళనమే ఈ ఆరు పద ఇలా తయారు చేసుకున్న ఉగాది పచ్చడిని ముందుగా భగవంతునికి మన కుల దైవానికి సమర్పించాలి ఇలా నివేదించిన ఉగాది పచ్చడిని ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం చదువుతూ స్వీకరించాలి ఇలా స్వీకరించినట్లయితే ఎటువంటి అనారోగ్యాలు మన దరి చేరవు ఆ శ్లోకమేమిటో చూద్దాం సతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అన్న ఈ శ్లోకాన్ని చదువుతూ స్వీకరించాలి ఆ తరువాత పంచాంగాన్ని పూజించాలి ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఉగాదికి అంటే ఈ తెలుగు సంవత్సరానికి ఏమి పేరు వచ్చిందంటే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఈ పండుగ ఈ సంవత్సరం బుధవారం వచ్చింది కనుక బుధుడు అధిపతి కావున బుధుడికి ప్రీతికరమైన పచ్చటి రంగు వస్త్రాలను ధరించాలి ఇక జాతకంలో దోషాలు ఉన్నవాళ్ళు ఎటువంటి దానం చేయాలి అన్న విషయాన్ని చూద్దాం ఉగాది పండుగ రోజు విసనకరలు పాదరక్షలు గొడుగు అలానే చలివేంద్రం ఇలా ఇంకా చలవ చేసేటువంటి పానకాలు పేదలకు దానం చేసినట్లయితే శుభం చేకూరుతుంది అలానే రాజదర్శనం చేయాలి రాజదర్శనం అంటే మనకు రాజు ఆ శివకేశవులు ఈ శివకేశవులలో ఏ ఒక్కరి దైవ దేవాలయాన్నైనా దర్శించాలి ఇలా సందర్శించినట్లయితే మనకున్న జాతక దోషాలు తొలగి ఆ భగవంతుని అనుగ్రహంతో శ్రీ సో శోభకృత్ నామ సంవత్సరమంతా జయం కలగాలని ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి ఉండాలని వేడుకోవాలి రాజదర్శనం తరువాత గోమాత పూజ నిర్వహించాలి గోమాతను దర్శించిన పూజించిన కోటి రెట్ల పుణ్యంతో పాటు జాతక దోషాలు కూడా శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్